రమణాశ్రమ లేఖలు 7 ఏప్రిల్ 1947 నియతి తప్పని నిష్ట. నిన్న నిద్రాహార విహార నియతిని గురించి భగవాన్ సెలవిచ్చినదంతా రాశాను. శ్రీవారిది ఆచరణ రూపంగానే ఎన్నో విధాల బోధిస్తూ ఉంటారు. ఏమంటే పాలు పెరుగు ఇత్యాదులేమీ తినరు సరికదా, పని లేకుండా కూర్చునేవానికి 2 ఇడ్లీలు ఎందుకని ఉదయం అల్పాహార వేళ 1 ఇడ్లీ తింటున్నారు. ఇప్పుడు భోజనము అంతే, కూర మొదలైనవన్నీ కలిపితే పట్టెడు ఉంటుందేమో, అదైనా రుచిపాకాలతో విడివిడిగా తింటారా? వడ్డిస్తుంటే పులుసుతో సహా అదరువులు భక్ష్యాలు అన్నీ కలిపి ఒకే ముద్దగా చేసి పెట్టుకుని ఆ తర్వాత అన్నంతో కలిపి తింటారు. ఈ మధ్య ప్రసంగవశంగా ఏదో ఒక్క అదరవు చేసుకుని అన్నం తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇన్నెందుకో, పూర్వం అలాగే చేసేవాళ్ళం. నేనెప్పటికీ ఆ నియమం వదలలేదు అని భగవాన్ సెలవిచ్చారు. కొండ మీద ఉండగా ఎందరో అన్నం పళ్ళు భక్ష్యాలు తెస్తూ ఉండేవారు. ఈ 3 వేళ్లతో తీసుకుని అందరూ తెచ్చినవి తీసుకునేవాణ్ణి. ఎప్పుడు తెస్తే అప్పుడే, రోజల్లా తిన్నది అంతా నేను కలిపితే పట్టడన్నా అయ్యేది కాదు. ఆ భోజనం ఎంతో సుఖంగా ఉండేది. ఇప్పుడు ఆకు వేసి అనేక పదార్థాలు వడ్డిస్తారు. పారవేయలేక తింటే భారంగా ఉంటుంది అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు భగవాన్. నిద్ర విషయమూ అంతే. జయంతి, మహాపూజ ఇత్యాది ఉత్సవాలు జరిగితే పని అలసట వల్ల విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో వేదపారాయణకు రాకున్నా తాము యథాప్రకారం లేచి కూర్చుంటారు. వారి శరీరమే ఎప్పుడైనా అస్వస్థతగా ఉంటుందనుకో, సేవకులు మరి కొంచెం సేపు పడుకోరాదా అంటే, బ్రాహ్మీ ముహూర్తంలో పడకేమిటయ్యా, కావాలంటే మీరు పడుకోండి అంటారట. ధనుర్మాసం వస్తుందా, తెల్లవారుజామున అరుణాచలేశ్వరాలయంలో పూజ ప్రారంభిస్తారు. అక్కడ మొదటి గుండు వేసేసరికి ఇక్కడ భగవాన్ లేచి కూర్చుంటారు. తమిళ పారాయణకు వచ్చేవారు నిద్రలేచి రావాలి కదా, భగవాన్ వారి సేవను స్వీకరించుటకు సదా సంసిద్ధులే. విహారమూ మితమే కదా. ఈ నియమాలన్నీ సాధకులకే కానీ జ్ఞానులకు అవసరం లేదంటారు, కానీ వారు లోక సంగ్రహార్థం అన్నీ పాటిస్తారు. వైరాగ్య శిఖరాన్నుండి ఎప్పుడూ జారరు. నియతి తప్పని నిష్ఠ, పట్టుదల ఇత్యాదులన్నీ వారికి సహజంగానే ఉంటాయి. వారి చర్యలన్నీ పాఠాలే.